మాది ప్రజాపాలన, పొద్దుగాల లేచిన కాంచెల్లి మాపటిల్లి పండుకునేదాకా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాం. ప్రజాస్వామ్యం అనే గాలి విలుస్తాం, ప్రజాస్వామ్యం అనే నీళ్లు తాగుతాం. రాత్రి పండుకునేటప్పుడు రాజ్యాంగం పుస్తకాన్ని తలాపులో పెట్టుకొని పండుకుంటాం. మాకు అంత ప్రేమ ఉన్నది రాజ్యాంగం అంటే. రాష్ట్రంలో ప్రజాపాలన చిన్నగా నడుస్తలేదు పోండి. దునియాలో ఎక్కడ లేనంత ప్రజాస్వామ్యం మన కాడనే ఉన్నది. పబ్లిక్ ఏ తిప్పలున్నా సర్కారులకు చెప్పుకోవచ్చు. ఓట్లప్పుడు చెప్పిన మాటలేమైనా అని అడగొచ్చు. రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని, లోన్ల మాఫీ ఎందుకు కాలేదని కూడా అడగొచ్చు. పబ్లిక్ ఏమనిపిస్తే అది మాట్లాడొచ్చు. అంతగనం స్వాతంత్రం ఉన్నది మన తెలంగాణలో. దేశంలో అందరికి ఉన్న స్వాతంత్రం కంటే తెలంగాణకు రెండు మూడింతలు ఎక్కువనే స్వాతంత్రం ఉన్నది. సర్కారోళ్ళు తప్పు చేస్తే టీవీలోళ్ళు పేపరోళ్ళు రాసినా ఏమనరు, నిజముల్లా అసలే ఏమనరు. జర్రంతా రక్తం వచ్చేటట్టు కొడతారు, కాళ్ళతోని ఎమ్మడి పడి చంపడానికి చూస్తారు, అంతే. అంతకు మించి ఏమనరు. ఎంత మంచోళ్ళో కదా, జనాలు తిప్పలు పడుతున్నారని వార్తలు రాస్తే కేసులు పెడతారు, అంతే. ఇంట్లో కరెంటు పోయిందని పోస్ట్ పెట్టినా, పొలానికి నీళ్ళొస్తలేవని పోస్ట్ పెట్టినా అలా సోషల్ మీడియాలతోని బూతులు తిట్టిస్తారు, అంతకు మించి ఏమనరు. ఎందుకంటే తెలంగాణలో మస్తు ప్రజాస్వామ్యం ఉన్నది. రాజ్యాంగం పుస్తకంలో ఏమున్నదో అదే చేస్తారు. ఓట్లప్పుడు వచ్చి రాహుల్ గాంధీ సారు ప్రేమ దుకాణం తెరిచిపోయింది కదా, ఆ దుకాణానికి మస్తు గిరాకీ ఉన్నది. రాహుల్ సారు ఒక రెండు జాగలనే ప్రేమ దుకాణం పోయిందట, కానీ అలా పాటోళ్ళు గల్లీకో ప్రేమ దుకాణం ఓపెన్ చేసిండట. అందుకే ఏం చేసినా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించుకుంటేనే చేస్తారట. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడడానికే పని చేస్తున్నారట. ఏమంటారు కాంగ్రెస్ సార్లు, నేను చెప్పిందంతా నిజమే కదా.